స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో గల విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు అధ్యక్షతన విగ్రహం బహుకరించిన కర్త బుడుమూరు రాజేష్ ఆధ్వర్యంలో బిఎల్పీరావు ప్రముఖ సామాజికవేత్త గుత్తు చిన్నారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎస్సీ అండ్ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు కంటా వేణు ఎంఆర్పిఎస్ జిల్లా వ్యవస్థాపక నాయకులు తిప్పన గాంధీ కోనాడ నరసింగారావు గుత్తుల చిన్నారావు ఇప్పిల చిన్నారావు అడపాక రాంబాబు కర్రి రంగాజీదేవ్ మైలపల్లి కుర్మారావు మొదలగు నాయకులు హాజరు కాగా వక్తలు మాట్లాడుతూ భారత సామాజిక ప్రజాస్వామ్య మూల స్తంభం ఛత్రపతి సాహు మహారాజని దేశ చరిత్రలో దళిత బహుజనులను మనువాదుల పెద్దతనం నుండి విముక్తి చేశారని ఆనాడే పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయుడు సాహు మహారాజని ఆ మహాను భావుల స్ఫూర్తితో పూలే అంబేద్కర్ భావజలంతో బహుజన రాజ్యం కొరకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారు ఆయన ఆశయ సాధనను గౌరవించి బీసీ ఓబీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు క్రిమిలాయర్ను రద్దు చేయాలి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, బీసీ ఉద్యోగస్తులకు పదోన్నతిలో రిజర్వేషన్స్ కల్పించాలి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చి బీసీ అందరూ ముందుకు రావాలి అని, ప్రభుత్వాలపై చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో సాధు మహారాజ్ 141వ జయంతి కార్యక్రమం మనం ఈరోజు నిర్వహించడం జరిగింది. సాధు మహారాజ్ గారు ఆనాడు ఒక సోదర జాతి చెందిన జమీందారీ బిడ్డ అయినా సరే తను శూద్రుల గురించి ఎల్లవేళ మనువాదాన్ని వ్యతిరేకించి శూద్రులకే ఆయన ఎక్కువ సేవ చేశారు. రాజ్యార్థ పరిపాలన కూడాను ఆయన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యము మొదలగు వసతి గృహాలు పెట్టారు. వైద్య హాస్పిటల్ ఎన్నో కట్టారు. విద్యాశాలలో విద్యా స్కూల్స్ ఎన్నో ఆ రోజు ఆయన స్థాపిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడాను ఆయన ఆర్థిక సహాయం చేసి ఆయన చదువులకి అన్నిటికను ఆయన తండ్రి అయినటువంటి బరోడా మహారాజు వీళ్ళందరూ కాపాడారు. అంబేద్కర్తో సహా ఆయన అంబేద్కర్ గారి తాలూకా విధానానికి ఏవైతే ఉందో ఆయన అంబేద్కర్ గారికి ముందు పంపిస్తూ ఆయన కూడాను సమాజ సేవ చేశారు. కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రభుత్వాలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఎంతైనా ఉంది. బీసీలకు ప్రత్యేకించి మరి చట్టసభల్లో 50% రిజర్వేషన్స్, మరి అలాగే క్రిమిలేయర్ పూర్తిగా రద్దు చేయడము, మరి అనగారిన దళిత పీడిత వర్గాలకి ఇంకా అంటరానితనాన్ని నిర్మూలించడము, వారి కళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సాధు మహారాజ్ మొదలు బహుజన్న పెద్దలు, కాంశీరాము లాంటి వాళ్ళు, బీపీ మండల్ లాంటి వాళ్ళు, వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు సాఫల్యం చేయాలని నేటి బీసీ యువత ముందుకొచ్చి ఆ యొక్క కళలు సాఫల్యం చేయడానికి ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము కోరుతున్నాము.